ప్రాణ పెయింట్ క్లినిక్లో కి ఏమైనా సొల్యూషన్ ఉందా ట్రీట్మెంట్ లభిస్తుందా హెడ్ ఏక్ ఇంత తీవ్రంగా ఎందుకు వస్తుంది దీన్ని మైగ్రేన్ అంటారా హలో వచ్చేసారా మీ కామెంట్సే చదువుతున్నానండి మైగ్రేన్ 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 చాలా మంది మైగ్రైన్ గురించి అడిగారు నాకు అనిపించింది నిజమే కదా ఈ టాపిక్ కూడా తీసుకోవాలి చాలా మందికి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టు అవుతుంది అని సో ఎవరిని అడగాలి అని అంటే అక్కడే ఆల్రెడీ ఆన్సర్ కూడా ఉంది ప్రాణ పెయిన్ క్లినిక్లో కి సొల్యూషన్ ఉందా ట్రీట్మెంట్ ఉందా అని డెఫినెట్గా ఉంది అంటున్నారు డాక్టర్ సాహిత్య గారు రాజ్ గారు ఇది ఎలా సాధ్యం అసలు ఎలా ట్రీట్ చేస్తారు అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుంది ఏ రకాల నొప్పుల్ని కొంతమందికి కణితల్లో నొప్పి వస్తుంది ఇలా నోస్ పైన వస్తుంది తలంతా నొప్పి వచ్చేసింది ఇవన్నీ మైగ్రేన్ అయినా సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం వారితో మాట్లాడేద్దాం హలో అండి హలో నమస్కారం నమస్తే ఫస్ట్ రాజ్ గారు మీరే చెప్పాలి మైగ్రేన్ ఎంతమంది క్వశ్చన్స్ అడిగారు నేను ఇంకా చాలా తక్కువ కామెంట్స్ చదివానండి అస్ఏ మెడికల్ ఎక్సైజ్ స్పెషలిస్ట్ ఏం చెప్తారు ఎందుకు వస్తుంది మైగ్రేన్ అనేదే ఒక పెద్ద క్వశ్చన్ గా మైగ్రేన్ ఎందుకు వస్తుంది పక్కన పెడితే ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలి మేడం మాది ఇంతకు ముందు ఒక అసలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది కూడా జనాలకు తెలియదు అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ పెట్టుబడి కరెన్సీ ఈ కాలంలో రైట్ వీళ్ళకి పెయిన్ ఉన్న వాళ్ళు పొద్దున పొద్దున్న చిన్న చిన్న ఆడవాళ్ళు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు చదువుకోలేరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది ఏదైనా వాసన చూస్తే హెడ్ ఎక్ ట్రిగర్ అవుతుంది లైట్ చూసినా ఫ్లాష్ అవుతుంది అంటే వాళ్ళకి ఇంకా హెడ్ ఎక్ ట్రిగర్ అయిపోతుంది వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది అండ్ రాత్రి పడుకోలేరు పొద్దున్న పూట లేవలేరు లేకపోవడం ని పట్టదు ఒకటే జీవితం నాకైనా ఒకటే జీవితం కదా మేడం అలాంటిది ఒకరోజు తలనొప్పి ఉంటేనే చిరాక్గా ఉంటుంది వీళ్ళు డే ఇన్ డే అవుట్ డే ఇన్ డే అవుట్ ఎంత ఫ్రీక్వెంట్ గా అటాక్స్ అవుతూ ఉంటాయనే దాన్ని బట్టి వీళ్ళు ఒక్కొక్కళ్ళ స్టోరీ చెప్తుంటే ఫోన్ లో మాకు అండ్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అయితే పెయిన్ వస్తే పెయిన్ కిల్లరే ఉంటుంది రాసుకోవడం పూసుకోవడం బాములు బామ్స్ మేము ఒక రేంజ్ లో వాడతామండి కొన్ని తరాలుగా అలవాటు అయిపోయాయి చాలా మందికి మేబీ అప్పటికప్పుడు ఏమైనా రిలీఫ్ ఉంటుందేమో గానీ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవును మేడం అయితే మా దగ్గర ఇంటర్వెన్షన్ ఉంటుంది మేడం అంటే జీవితంలో ఒకసారి వస్తారు నలభై ఐదు నిమిషాలు ఇంటర్వెన్షన్ సో దట్ అంటే క్రానిక్ పెయిన్ మెడికేషన్ నుంచి దాని నుంచి బయటకు తీసుకురావచ్చు ఇక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటే జనాలకు తెలియదు సో నిజమే మీరు అన్నట్టుగా అవర్నెస్ అయితే లేదు లేదు సో ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి యాజ్ ఇంటర్వెన్షన్ పెయిన్ స్పెషలిస్ట్ గా మీరు ఏం చెప్తారు అంటే ఎందుకంటే మైగ్రెయిన్ ఇప్పుడు రకరకాలుగా ఉంటుంది మీకు ఆ పెయిన్ తెలియాలి అని అన్నారు ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుంది సో ఫస్ట్ హెడేక్ అనేది ఒక మా టెక్స్ట్ బుక్ తీస్తే ఒక పది పది క్లాసిఫికేషన్స్ పైన ఉంటాయి హెడేక్ ఏక్ గురించి ఎందుకు తలనొప్పి అనేది ఎవరికంటికి కనిపించదు అది ఎక్కడి నుంచి వస్తుందో ఐడెంటిఫై చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ సో అన్నిటికంటే ఈజీయెస్ట్ పదం మైగ్రేన్ సో పోనీ మైగ్రేన్ చూసుకుందాం ఈ మైగ్రేన్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ తో ఓపెన్ చేస్తా నా దగ్గర ఎయిత్ క్లాస్ ఒక చిన్న పాప వచ్చింది క్లాస్ పాపకి ఒక ఏడాదిగా ఎయిత్ క్లాస్ పాప అంటే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే ఒక ఏడాదిగా తనకి నొప్పి ఉంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోయింది పిల్లలతో ఆడుకోదు చదువుకోదు ముభావంగా కూర్చుని లైట్ లాక్ చేసుకుని కూర్చుని ఉంటుంది అని వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ సో ఇక్కడ పెయిన్ కి త్రీ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒకటి సైకలాజికల్ ఇంకోటి సైకలాజికల్ అండ్ ఇమోషనల్ ఆస్పెక్ట్ ఒకటి పెయిన్ యాజ్ సచ్ ఎందుకంటే ఎవరికి కనిపించదు ఆ చిన్న పాప నాటకం ఆడతాం స్కూల్కి వెళ్ళడం నాటకం ఆడడం అని కూడా వాళ్ళ పేరెంట్స్ అని ఓకే అండ్ ఇంకొకటి పెయిన్ కిల్లర్స్ మీద ఉన్నా కూడా వీళ్ళకి పెయిన్ తగ్గదు సో అసలు ఈ మైగ్రేన్ ఎందుకు వస్తుంది అండ్ ఎలా సిమ్టమ్స్ ప్రజెంట్ చేస్తారు ఫస్ట్ మైగ్రేన్ అనేది పదిహేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యూబర్టీ రీచ్ అయిన ఆడపిల్లల్లో ఎస్పెషల్లీ మొదలయ్యి ఫిఫ్టీ ఇయర్స్ రేంజ్ వరకు డిఫర్ అవుతుంది వెరీ అవుతుంది సో ఇదే నా ఏజ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ మైగ్రేన్ తో వచ్చే పేషెంట్ పదిహేను ఏళ్ల పిల్లల నుంచి యాభై ఏళ్ళ వాళ్ళ వరకు ఈ రేంజ్ లో వస్తారు నాకు ఓకే సో ఒక ఒక పేషెంట్ అయితే నలభై ఐదేళ్ల హిస్టరీ ఇచ్చాడు ఆయన సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ వచ్చాడు టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు ఆయన విపరీతమైన పోటు అది చెప్పుకోలేని పరిస్థితి టెన్ ఇయర్స్ అంటే ఫిఫ్త్ క్లాస్ శబ్దాలు పడేవి కాదంట ఒక మూల చీకట్లో కూర్చునేవాడంట ఎంత మంది డాక్టర్లు ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చిన తలకి పట్టిలు కట్టుకుని కూర్చుంటారు వీళ్ళు వాంతులు అయిపోతూ ఉంటాయి కొంతమంది ఇలా కొట్టుకుంటే తల హాయిగా ఉంటుందని ఇలా నొక్కేసుకుంటూ ఉంటారు గోడ కొట్టుకుంటారు అమ్మో అంటే అన్ని తలనొప్పులు మైగ్రైన్ అయినా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్ని తలనొప్పులు మైగ్రైన్ కాదు ఉంటాయి క్లాసిఫికేషన్ లో అండ్ ఈ మధ్య కాలంలో ఈ మైగ్రేన్ ఐటీ స్టాఫ్ కి చాలా ఎక్కువైపోతుంది నా నలభై పర్సెంట్ ఆఫ్ పేషెంట్ మైగ్రేన్ పేషెంట్స్ అందరూ ఐటీ వాళ్ళే సో ఇది మైగ్రేన్ కాదండి సో నాకు పేషెంట్ ఫోన్ కాల్స్ లో వీళ్ళు ఫిల్టర్ చేసిన తర్వాత వస్తారు నాకు మైగ్రేన్ ఉందని నేను పెడతారు అనమాట చూస్తే అక్కడ మైగ్రేన్ హెడ్ ఉండదు వాళ్ళు చిన్నప్పుడు స్టార్ట్ అయింది మైగ్రేన్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది అంటే ఒక ఒక సగం భాగం ఇక్కడ కంటి నుంచి మొదలయ్యి సగం భాగం అంతా హెడ్ ఎక్ ఉంటుంది కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉంటాయి వాళ్ళకి ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్ అంటే ఇట్లా మెరుపులు కనిపిస్తూ ఉంటాయి అంటే నార్మల్ గా లైట్ చూడలేరు లైట్ అయితే చూడలేరు ఫోటోఫోబియా అంటారు చిరాగ్గా ఒక రూమ్ లో కూర్చొని చప్పుళ్ళు పడవు సౌండ్లు పడవు ఇలాంటి రకరకాలు చెప్తూ ఉంటారు కానీ ఒక స్టేజ్ దాటాక వాళ్ళు పెద్దగా అయ్యాక డిఫరెంట్ గా ప్రెసెంటేషన్ ఉంటుంది ఇంతకు ముందు మాకు వామిటింగ్స్ అయ్యేవండి ఇంతకు ముందు మాకు ఇది అయ్యేదండి బట్ ఇప్పుడు వామిటింగ్స్ లాగా అనిపిస్తాయి కానీ మేము అసలు ఫోకస్ చేయలేము ఇంతకు ముందు నాకు టాబ్లెట్లు వేసుకుంటే పనిచేసేదండి ఇప్పుడు అసలు టాబ్లెట్ లో కూడా పని చేయట్లేదు వాళ్ళు టాబ్లెట్ టాబ్లెట్లు మింగుతారు అసలు ఏ హెడ్ ఎక్కడ ఎందుకు వస్తుంది సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడ నరాలకు సంబంధించి ఈ తల నరాలకు సంబంధించి ఇలా నరాలు ఉంటాయండి ఇది నార్మల్ నరాలు డయామీటర్ ఎప్పుడైతే కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మెడ నరాల మీద కానీ నరాల మీద కానీ భారం పడతాయో ఈ నరం అనేది ఉబ్బుతుంది ఓకే ఈ ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది సో దీని వల్లే వాళ్ళకి ప్రెషర్ అవుతుంది సో దీనివల్లే వాళ్ళకి తలపోటు కంటి నొప్పి వాంతులు అవ్వడము కళ్ళు తిరిగిపోవడము చప్పులు పడకపోవడం ఇవన్నీ అవుతాయి సో ఎప్పుడైతే ఈ మాత్రలు కూడా దీనికే పనిచేస్తాయి దీనికి స్పెసిఫిక్ కొన్ని మాత్రలు ఉంటాయి ఈ మాత్రలు వేసుకుంటే ఏంటంటే ఈ ఉబ్బరి నరాన్ని మళ్ళీ దాని ప్లేస్ లోకి తీసుకెళ్తుంది బట్ అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఉపయోగం ఉండదు వాడినా ఉపయోగం ఉండదు అది వస్తుంటే వేసుకుంటే తప్ప వాళ్ళకి సొల్యూషన్ ఉంటుంది అండ్ ఇవి కంటిన్యూస్ గా వేసుకుని వేసుకుని ఏంటంటే ఈ ఉబ్బుడు ఈ ఉబ్బేవి ఆ టాబ్లెట్ లో కూడా పనిచేయడం ఆగిపోతాయి అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే సో ఇది ఏ టైప్ ఆఫ్ పెయిన్ ఫస్ట్ అది గుర్తిస్తా టైప్ ఆఫ్ పెయిన్ అనేది గుర్తిస్తాను చాలా మటుకు మందికి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ లో ఈ ఫ్రంట్ ఏ ఉంటుంది తలనొప్పి లేకపోతే సగం భాగం సేమ్ క్లాసికల్ మైగ్రేన్ సో అలాంటి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ ఈ సర్వైకోజెనిక్ అనేది సర్వైకోజెనిక్ హెడ్డెక్ అంటారు అంటే ఈ మెడ భాగం ఎస్పెషల్లీ మెడ భాగం ఈ మెడ నొప్పులతో ఈ ఐటీ వాళ్ళు వస్తారు సో నాకు ఎక్కువ సిస్టమ్ సిస్టమ్ మీద కూర్చునే వాళ్ళకి ఎస్పెషల్ గా వస్తాయి అండ్ థ్యాంక్స్ టు అవర్ ఇన్నోవేషన్స్ మొబైల్ ఫోన్స్ ఈ మొబైల్ ఫోన్ వల్ల గత పదేళ్లుగా ఇంకా ఎక్కువైపోయి సర్వైకోజెనిక్ హెడ్డెక్స్ ఎందుకు మనం మొబైల్ ఫోన్ అనేది ఇలా చూస్తాం ఐడియల్లీ ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే మన తల బరువు దేవుడు ఎలా స్ట్రక్చర్ చేశాడంటే మన మెడ బరువు తల బరువు కన్నా చాలా తక్కువ ఉంటుంది ఇది ఇలా చూస్తే ఫైవ్ కేజీస్ లోడ్ పడుతూ ఉంటుంది అదే ఈ యాంగిల్ ఇలా తగ్గించుకుంటూ తగ్గించుకు వెళ్తే ఇలా ఫైనల్లీ ఇలా చూసినప్పుడు ట్వంటీ ఎయిట్ కేజీస్ లోడ్ పడుతూ ఉంటుంది మెడ మీద ఓకే ఆ బరువు ఈ మెత్తటి మెడ మెడ చుట్టుపక్కల ఉన్న ఈ మజిల్స్ ఏవి తీసుకోలేవు దానివల్ల ఇదంతా స్ట్రెచ్ అయిపోతుంది స్ట్రెచ్ అప్పుడు సిగ్నల్స్ ఉంటాయి ఇప్పుడు నువ్వు లావై ఉబ్బిపోవాలి అని అందుకని ఈ పేషెంట్ ఇది లాజిక్ అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కంప్యూటర్ల మీద కూర్చుంటారు కదా వీళ్ళు అంతే ఇలా కూర్చుని పని చేస్తారు ఇలా కోవిడ్ లో ఎస్పెషల్లీ ఈ పెయిన్స్ అన్ని ఎక్కువ ఇలా కూర్చుని ఇలా కూర్చుని దీనివల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో ఫోన్ల వల్ల చూడాల్సింది ఇది యాంగిల్ ఈ పద్ధతి ఈ పద్ధతిలో చూడడం వల్ల చాలా మటుకు ఈ పెయిన్స్ ఎగ్రవేట్ అయిపోతాయి సో ఇప్పుడు వీటికి మనం ఏం చేస్తాం ప్రాణాల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి ఈ ఎటువంటి హెడ్ ఎక్స్ కన్నా ఇక్కడ మోస్ట్లీ అంటే బ్రెయిన్ లో ప్రాబ్లం లేకపోతే ఎటువంటి హెడ్ ఎక్స్ కన్నా ఇక్కడ ఇంటర్వెన్షన్స్ చేస్తాం అంటే టాబ్లెట్ అంత చిన్నదైతే టాబ్లెట్లు ఇస్తారు వీళ్ళు అందరు టాబ్లెట్లు వాడుకుంటారు సర్జరీ అంత పెద్ద సర్జరీ చేస్తారు ఈ రెండింటి మధ్యలో ట్యాబ్లెట్లకి అసలు ఎక్కడ ట్రీట్మెంట్ దొరకని చోట ఈ ఇంటర్వెన్షన్స్ అంటే ఎక్కడైతే ఆ మెడ నరాలు లాగుతున్నాయో ఆ నరాల దగ్గర ఉబ్బు ఉబ్బుదనం ఉన్నది కదా అక్కడ అంతా చుట్టుపక్కల మజిల్స్ మీద వాపు ఉంటుంది సో నేనేం చేస్తానంటే ఆ ఇంటర్వెన్షన్స్ చేస్తా ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో స్కాన్ చేసుకుంటా స్కాన్ చేసుకుని అది ఐడెంటిఫై చేస్తా నరం ఆ నరం చుట్టుపక్కల ఉన్న ఆ వాపుని నేను క్లియర్ చేస్తే ఈ మెడ నరాలన్నీ శాంతిస్తాయి మెడ మజిల్స్ అన్ని ఎప్పుడైతే కణుతులు చుట్టూరా కానీ ఇక్కడ రకరకాల నరాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఈ నరాలన్నీ శాంతించినప్పుడు పెయిన్ సైకిల్ ని బ్రేక్ చేస్తా దీని తర్వాత నేను మందులు వాడతాల్ ప్రొసీజర్ అంతే బట్ దిస్ నాట్ ఆక్యూ ఆక్యుపంక్చర్ అనేది చిన్న చిన్న మజల్స్ మీద పొడిచినప్పుడు ఏమవుతుందంటే అది ఒక హాయిని ఇస్తుంది. నిన్నకడ ఎండార్ఫిన్స్ ఇట్స్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ మ్యామ్. అల్ట్రా సౌండ్ చూసుకుంటూ ఎక్కడైతే వాపు ఉందో అక్కడికి ఒక చిన్న చిన్న నీడిల్స్ ద్వారా వాపుని తగ్గించడం కోసం స్పెసిఫిక్ గా ఆ నీడిల్ అదే డెప్త్ లోకి వెళ్ళాలి. ఆ నరం ఐడెంటిఫై చేయాలి. లేకపోతే పైపైని ఇచ్చేసాం అనుకు ఓ రెండు రోజులు నొప్పి తగ్గుతుంది. బాగుంది హైగా ఉంది. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ సో ఆ కరెక్ట్ గా దాన్ని ఐడెంటిఫై చేసి ఇస్తేనే ఇది మీకు హెల్ప్ అవుతుంది అండ్ అది మేము జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైంలో అండ్ పేషెంట్ ప్రశాంతంగా మెలుకునే ఉంటాడు పాటలు వింటూ ఉంటాడు అండ్ ఆ పెయిన్ స్కోర్ అనేది పేషెంట్ ఒక్కోసారి పెయిన్ వస్తారు అనమాట నైన్ బై టెన్ అంటే విపరీతమైన పోటు ఆ పోటు నుంచి మీకు వన్ బై టెన్ అంటే చాలా మటు అంటే వెళ్ళిపోతుంది అనమాట పెయిన్ అది నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పెయిన్ తగ్గిన తర్వాత కూడా మెయిన్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే పేషెంట్స్ కి ఫ్రీక్వెన్సీ అండ్ సివియారిటీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రీక్వెన్సీ అంటే నెలలో మీకు ఒక పది సార్లు వచ్చింది అనుకోండి అండ్ ఉధృత సివియారిటీ లైక్ నైన్ బై టెన్ స్కోర్ ఉంది అనుకోండి దాన్ని ఈ ప్రొసీజర్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిగా ఉధృత తగ్గిపోతుంది అండ్ నేను ప్రతి పేషెంట్ ని వన్ మంత్ తర్వాత గ్యారంటీ రివ్యూకి ఒకసారి పిలుస్తాను ఎలా తగ్గింది అంత అండ్ లాస్ట్ టూ త్రీ మంత్స్ లో అయితే నేను మోర్ దెన్ టూ హండ్రెడ్ మైగ్రెన్ పేషెంట్స్ చేశాను చాలా మటుకు మంది చాలా ఏళ్ల నుంచి సర్వ్ అవుతున్నాం మేడం మేము సో ఇలాంటి సొల్యూషన్ తెలియదు ఇన్ని మందులు అనవసరంగా మేము అందరికీ మందులు తీసేస్తాం నెల రోజులు అయ్యాక మందులు అనేవి అవసరం లేదండి ఎందుకు దీని తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్తారు అది రెగ్యులర్ గా చేసుకుంటే ఇది మళ్ళీ వచ్చే పరిస్థితి రాదు మీకు సో ఇట్స్ వెరీ సింపుల్ ఈజీ అండ్ సేఫ్ ప్రొసీజర్ బ్రేక్ పడుతుంది అంతే లాస్ట్ కి అండ్ మా దగ్గరికి వచ్చాక కూడా ఇందులో క్లస్టర్ హెడేక్స్ ఉంటాయి టెన్షన్ హెడ్ ఉంటాయి ఫెసిడ్ జాయింట్ హెడ్ ఉంటాయి మైగ్రెయిన్స్ ఉంటాయి డయాగ్నసిస్ తప్పు మెడికేషన్ ఎక్సర్సైజ్ అన్ని తప్పు డైరెక్షన్ లో పోతాయి కదా మేడం రాంగ్ మందులు తిండాలు నెలలు సంవత్సరాల తరబడి వేస్ట్ చేసుకోవడాలు మళ్ళీ ఇంకొకరిని స్విచ్ చేయడాలు అవన్నిటికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ సొల్యూషన్ ఉంటుంది ఇక్కడ అంటే మిగతా ట్రీట్మెంట్స్ లాగా దీనికి కూడా గైడెన్స్ ఉంటుందా తర్వాత అసలు ఎలా కేర్ తీసుకోవాలి ఫుడ్ ఎలా తినాలి యాజ్ ఎ సైడ్ వాళ్ళు తగ్గుతుంది తగ్గదు తగ్గితే సూపర్ ఒకసారి వస్తారు తగ్గి తగ్గకపోతే ఏమైనా మార్చాలన్నా ఇంకేమైనా చేయాలన్నా కూడా మోస్ట్లీ ఆ కేర్ ఇస్తాం మేము అండ్ ఇందాక చెప్పినట్టు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ నాలుగు ఉంటాయి మేడం టైం కి ఫుడ్ తినరు అది ట్రిగర్ అవుతుంది మెండరాలు లాగేస్తాయి అండ్ ఎక్కువ టూ మచ్ ఆఫ్ సిస్టం వర్క్ ఓకే ఓకే అండ్ కొంతమంది జర్నీస్ అవి పడవు ఇలా ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటికి మనం హెల్ప్ చేస్తాం అయితే ఫస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది కూడా జస్ట్ ఫోన్ కాల్ ద్వారా ఏదైనా అనేది లేదు మేడం ఎందుకంటే ఫ్రీ కన్సల్టేషన్ వాళ్ళు జస్ట్ ఫోన్ చేసినప్పుడు ఏమైనా టెస్ట్ కంటే మేము చెప్పాం దగ్గర డయాగ్నస్టిక్ సెంటర్ కల్ వాళ్ళు ఊర్లో తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఓన్లీ ట్రీట్మెంట్ కే వస్తారు ఎందుకంటే వాళ్ళు కావాల్సిన పరిష్కారం ఇంతసేపు దూరం వచ్చి మళ్ళీ అవే డిస్కస్ చేసి మళ్ళీ వెళ్ళి దానికంటే అన్ని చెప్పినప్పుడు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మ్యామ్ సో విన్నారు కదా ఒకటే మాట చెప్తున్నారు ఓపీ అనేది ఇక్కడ లేదండి పర్టికులర్ గా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే జస్ట్ ఒక్క ఫోన్ కాల్ చేయించాలి స్క్రీన్ మీద మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ప్రాణ పెయిన్ క్లినిక్ అలాగే అడ్రస్ కూడా ఇస్తాను అడ్రస్ మీరు తెలుసుకునే కన్నా ముందు ఫోన్ నెంబర్ బెటర్ అని నా భావన ఎందుకంటే జస్ట్ ఒక్క కాల్ చేయండి వివరాలు చెప్పండి మైగ్రేన్ ఎప్పటి నుంచి ఎవరికి ఎలా ఉంది సివియారిటీ ఏంటి అని చెప్తే అవసరమా కాదా పర్టికులర్ గా ఇంకా ఏమైనా స్కానింగ్ లో లేకపోతే ఇంకా ఏమైనా టెస్ట్లు చేయించుకోవాలనేది కాల్ లోనే చెప్పేస్తారు సో అక్కడ ఒక టైం సేవ్ అవుతుంది మనీ కూడా మీకు సేవ్ అవుతుంది ఇక్కడికి రావడానికి అండ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా వివరంగా మీకు తెలుస్తుంది కాబట్టి ఫోన్ కాల్ ద్వారానే మాక్సిమం అక్కడే సగం ట్రీట్మెంట్ అయిపోయింది అనేది నా భావన సో చాలా మంది ఇలా తెలుసుకుని వచ్చి ట్రీట్ చేసుకుని కొన్ని సంవత్సరాలుగా పడుతున్న బాధకి ఒక విముక్తి కలిగించుకున్నారనే చెప్పుకోవాలి ప్రాణాలు సో మీకు కూడా అలాంటి ప్రాబ్లం ఉంది మీకు తెలిసిన వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఉంది అంటే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఇది వాళ్ళ వీడియో నమస్తే